Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు నాడు నేడు అన్న కార్యక్రమం నిజంగానే చరిత్రలోనే నిలిచిపోయే కార్యక్రమం. రాష్ట్రంలో అక్షరాల 45,000 పైచిలకు స్కూళ్లు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్లు. ఈ స్కూళ్లలో మొదటి ఏడాది 15,715 స్కూళ్లు. ఈ స్కూళ్లలో మూడు దశల్లో చేస్తూ ఉన్నాం. 45,000 స్కూళ్లకు గాను మూడు దశల్లో చేస్తూ ఉన్నాం. మొదటి దశ ఈ సంవత్సరం ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం జూన్ జులై దాకా జరుగుతుంది. ఈ 15,715 స్కూళ్ళు ఏదైతే ఏదైతే ఇవాళ నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామో ఆ ప్రతి స్కూల్లోనూ ఇక మీదట మరుగుదొడ్లు ఉంటాయి, త్రాగునీరు ఉంటుంది, తరగతి గదుల్లో ఫ్యాన్లుంటాయి, ట్యూబ్లైట్లుంటాయి, క్వాలిటీ ఫర్నిచర్ ఉంటుంది, గ్రీన్ చాక్ బోర్డులు ఉంటాయి, స్కూళ్లలో రూపురేఖలు మార్చే విధంగా రంగులుంటాయి, కూలిపోతా ఉన్న పరిస్థితిలో ఫినిషింగ్ సైతం లేని పరిస్థితిలో ఉన్న స్కూళ్లకు మరమ్మతులు జరుగుతాయి, అవసరమైన మేరకు అదనపు తరగతులు గదులు వస్తాయి, కంపౌండ్ వాల్ వస్తుంది, ఇంగ్లీష్ ల్యాబులు వస్తాయి. ఇలా 9 రకాల ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఈ 15,715 స్కూళ్లలో ఖచ్చితంగా ఏర్పాటయ్యేట్టుగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ప్రతి స్కూల్ను ఇంగ్లీష్ మీడియం చేయబోతా ఉన్నాము. ప్రతి స్కూల్లోనూ కంపల్సరీ సబ్జెక్టుగా తెలుగు కూడా ఉంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నామో మొట్టమొదటి సంవత్సరం, రేపు సంవత్సరం మొదలవుతూనే 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం చేస్తాం. ఆ తర్వాత 7వ తరగతి, ఆ తర్వాత 8వ తరగతి, ఆ తర్వాత 9వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతి. ఇలా 10వ తరగతిలో కామన్ ఎగ్జామ్ సిబిఎస్ఈ కానీ ఐసీఎస్ఈ కానీ కామన్ ఎగ్జామ్ రాసే టయానికల్లా అక్షరాల మన పిల్లలకు 4 ఏళ్ళు గడువు ఉంటుంది. ఆ 4 సంవత్సరాలలో మన పిల్లాడు కింద మీద పడతాడు. మనము మన పిల్లాడికి తోడుగా ఉంటాం, అన్ని రకాలుగా మన పిల్లాడు ముందడుగు వేసేందుకు అన్ని రకాలుగా అండదండలుగా ఉంటాం. ఆ పిల్లాడు ముందు కొంచెం కష్టపడతాడు. పేరెంట్ కమిటీ చేశాం, ప్రతి స్కూల్లోనూ పేరెంట్ కమిటీలు వేస్తూ ఆ పేరెంట్ కమిటీల ద్వారా స్కూళ్లలో జరుగుతూ ఉన్న వ్యవహారాల మీద తల్లిదండ్రులను భాగస్వామ్యం చేశాం. స్కూళ్లలో జరుగుతూ ఉన్న విద్యా విధానాన్ని, స్కూళ్లలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా కూలిపోకుండా వాళ్ళంతా కూడా విద్యా విధానాన్ని కాపాడే కార్యక్రమం చేస్తారు పేరెంట్స్ కమిటీలు. ఈ 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం మొట్టమొదటిగా ప్రవేశపెట్టినప్పుడు ఛాలెంజెస్ ఉంటాయి. టీచర్లకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కదా, వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు అని ఛాలెంజెస్ ఉంటాయి. అవును, టీచర్లకు తర్ఫీదు ఇవ్వాలి, టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, ఇస్తాం. పిల్లలు కూడా 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా ఇంగ్లీష్ మీడియం చేస్తే పిల్లలు ఒకటేసారి అడాప్ట్ కాగలుగుతారా అన్న ఛాలెంజ్ ఉంటుంది. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేస్తాం. బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి ఆ పిల్లలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. ప్రతి స్కూల్లోనూ ఇంగ్లీష్ ల్యాబులు తీసుకొస్తాం. సిలబస్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు తీసుకొని పోతా ఉన్నాం, సిలబస్ మారుతుంది అని చెప్పి అదొక ఛాలెంజ్ ఉంటుంది. ఛాలెంజెస్ అనేటివి లేకుండా ఉండవు అని నేను చెప్పడం లేదు, కానీ ఛాలెంజెస్ ఉన్నప్పుడే ఆ ఛాలెంజెస్ను ఎదుర్కోవాలి. 1 సంవత్సరం కష్టపడతాం, 2వ సంవత్సరం కష్టపడతాం, కానీ 3వ సంవత్సరానికల్లా సన్నద్ధలవుతాం, 4వ సంవత్సరానికి గాడ్లో పడతాం. 4వ సంవత్సరం వచ్చేసరికి 10th క్లాస్ పరీక్షలు, బోర్డ్ ఎగ్జాములు ఇంగ్లీష్లో రాసే పరిస్థితిలోకి మన పిల్లలు ఎదుగుతారు అన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి. ఈ ఛాలెంజెస్ ఉంటాయి అని చెప్పి మన పిల్లలను ఇవాళ గాలి కొదిలేస్తే, మన పిల్లలను ఇవాళ
తెలుగు మీడియం స్కూళ్ళలోనే చదవని మగ్గిపోని అని చెప్పి వదిలేస్తే వాళ్ళ తలరాతలు మారవు, వాళ్ళ బ్రతుకులు మారవు. రేపొద్దున భావి ప్రపంచంతో వాళ్ళు పోటీ పడాలి అనంటే, మన పిల్లలు ఎదగాలి అనంటే, ఈరోజు మనం తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా ఎంతమంది వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడినా, నన్ను టార్గెట్ చేసినా కూడా అవన్నీ కూడా పట్టించుకోకుండా దేవుడి మీద నమ్మకం ఉంచాలి, ప్రజల దీవెనల మీద నమ్మకం ఉంచాలి, ముందడుగులు వేయాలి, వేస్తాను అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాను. గత ఆర్థిక సంవత్సరం చూస్తే స్కూళ్ళలో మెరుగుపరిచేందుకు, స్కూళ్ళు అన్యాయంగా ఉన్నాయని తెలిసినా కూడా గత ఆర్థిక సంవత్సరంలో స్కూళ్ళ మెరుగుల కోసం గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన సొమ్ము ఎంతో అని చూస్తే గత ప్రభుత్వం కేటాయించింది కేవలం 20 కోట్ల రూపాయలు కనిపిస్తుంది. 20 కోట్ల రూపాయలు 45,000 స్కూళ్లకు కేటాయిస్తే అసలు అది ఏ రకంగా సరిపోతుందా, ఏ రకంగా మంచి జరుగుతుందా అన్న ఆలోచనను కూడా ఏ ఒక్కరూ చేయలేదు. కారణం, పిల్లల బ్రతుకుల గురించి, పిల్లల జీవితాల గురించి ఎవరూ కూడా ఆరాట పడలేదు కాబట్టి. కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్షరాల ఈ 45,000 స్కూళ్లను రిపేర్ చేసేందుకు ప్రతి సంవత్సరం 15,000 స్కూళ్లను తీసుకుంటా ఉన్నాం. తీసుకొని ప్రతి సంవత్సరం ఈ స్కూళ్ల మీద 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాం. ఈ స్కూళ్ల మీద అక్షరాల ఈ 45,000 స్కూళ్లను రూపురేఖలను మార్చేందుకు రాబోయే 3 సంవత్సరాలలో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాం. ఇంతకుముందే ఒక చిన్నారి ఇంతకుముందు అడిగింది, అన్న గవర్నమెంట్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది, మరి ఇంత ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, చేయగలవా అన్నా అని చెప్పి ఆ చిన్నారి అడిగింది. ఆ చిన్నారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మంచి మనసుతో ఏదైనా ముందడుగులు వేస్తే పైన దేవుడు ఉన్నాడు, ప్రజల దీవెనలు ఉన్నాయి, ముందడుగులు వేస్తామని చెప్పి. ప్రతి అడుగులోనూ ఛాలెంజ్ ఉంటుంది, కానీ ఆ ఛాలెంజ్ను అధిగమిస్తాం. ఇవాళ నాడు నేడు అన్న కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అన్ని బడులు ఏదైతే ఉన్నాయో ప్రతి బడి కూడా 15,700 బడులు, మొత్తం బడులకు సంబంధించిన ఫోటోగ్రాఫులు ఫోటోలు దిమ్మని చెప్పినాం. ఆ ఫోటోలన్నీ కూడా బడి ముందరినే అతికిస్తాం. అతికిచ్చిన తర్వాత ఈ 15,000 బడులను కూడా రేపు జూన్ జూలై మాసానికల్లా ప్రతి స్కూలును కూడా ఈరోజు ఫోటో ఎలా ఉంది, మార్పు చేసిన తర్వాత ఫోటో ఎలా ఉండబోతుంది అని చెప్పి కూడా ఆ ఫోటోలు కూడా పెట్టి పక్కనే నాడు నేడు అన్న కార్యక్రమంతో జీవితాలు ఎలా బాగుపడతా ఉన్నాయో చూపించే కార్యక్రమం చేస్తాం. ఈ గొప్ప కార్యక్రమం చేసేటప్పుడు అవాంతరాలు చాలా వస్తాయి తెలుసు నాకు, ఆ అవాంతరాలను అధిగమిస్తాను అని మీ అందరి చల్లని దీవెనలతో దేవుని దయతో అది సాధించగలుగుతానన్న నమ్మకంతో ముందడుగులు వేస్తా ఉన్నానని మాత్రం ఒక్కటే చెప్పగలుగుతా. అడుగులు ముందుకు వేస్తూ మన పిల్లల్ని నిజంగా చదివించాలి అనంటే ఏం చెయ్యాలి అన్న ఆలోచనతోనే ముందడుగులు వేశాం. ఆ అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నా. రేపొద్దున జనవరి 9వ తారీఖున అమ్మ ఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడతా ఉన్నాం. రేపొద్దున జనవరి 9వ తారీఖున ప్రతి తల్లికి మీ అన్నగా మీ తమ్ముడిగా నేను ఒక మాట ఇస్తా ఉన్నా, ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, అమ్మా మీ పిల్లలను మీరు కేవలం బడులకు పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాను అని చెప్పి మాటిస్తా ఉన్నా. కేవలం పిల్లలను బడికి పంపించడమే ఆ తల్లి చేయాల్సిన పని. బడికి పంపించండి, బడులను మరమ్మతులను చేస్తూ ఉన్నాం, బడులల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తూ ఉన్నాం. బ్రతుకులు మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ ప్రతి తల్లికి మీ అన్న మీ తమ్ముడు మీకు తోడుగా ఉన్నాడు అన్నది మాత్రం మర్చిపోవద్దు అని ప్రతి తల్లికి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను.
ఈ వ్యవస్థలోకి, ఈ చదువుల వ్యవస్థలోకి ఇంకా మార్పులు రావాలి. ఈ చదువుల వ్యవస్థ ఇంకా పెరగాలి, ఇంకా బాగుపడాలి. అడుగులు ముందుకు వేస్తూ స్కూల్లే కాకుండా కాలేజీల దాకా పోతున్నాం. కాలేజీల్లో కూడా పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనించినట్టయితే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలలో చదువుతున్నారు అని చెప్పి చూస్తే ఆశ్చర్యం కలిగించే లెక్కలు కనిపిస్తాయి. కారణం ఏంటంటే, ఒక్కసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలకి, ఇంజనీర్లకి ఇవి కేటగిరీలలో చదివే పిల్లలు ఎంతమంది అని చూస్తే అక్షరాల కేవలం 24% మంది మాత్రమే చదువుతూ ఉన్నారు. అంటే దాదాపుగా 76% మంది పూర్తిగా, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అన్నది ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. జీఈఆర్ రేషియో అంటారు, జీఈఆర్ రేషియో 24% మించి లేదు అని అంటే ఏ స్థాయిలో మనం ఉన్నాము అని చెప్పి ఒక్కసారి లెక్కేయాలి. వీటిని కూడా మార్చాలి. ప్రతి పేదవాడు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే ప్రతి పేదవాడు కుటుంబం నుంచి ఒక్కడన్నా ఇంజనీర్ కావాలి, ఒక్కడన్నా డాక్టర్ కావాలి, ఒక్కడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పరిస్థితిలోకి రావాలి. అది రావాలి అని అంటే వ్యవస్థలోకి మార్పులు తీసుకొని వస్తూ ఆ ప్రతి పేదవాడిని కూడా చదివించేందుకు పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని కూడా తీసుకొస్తా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తాను. ప్రతి పిల్లాడికి ఇంజనీరింగ్ చదవడానికైనా, డిగ్రీ చదవడానికైతేనేమి, ఎంతైతేనేమి, మొత్తం ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి గట్టిగా చెబుతూ, అంతేకాదు ఆ పిల్లలు రేపొద్దున చదవడానికి వాళ్ళు హాస్టళ్లకు వెళ్ళి ఉండాలి, వాళ్ళు మెస్ ఛార్జీలు భరించాలి. అటువంటి పరిస్థితుల్లో ప్రతి పిల్లాడికి కనీసం సంవత్సరానికి 20,000 రూపాయలు కనీసం అవుతుంది అన్నా ఆ 20,000 రూపాయలు కూడా భరించలేని పరిస్థితుల్లో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లిదండ్రికి కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా, కేవలం మీ పిల్లల్ని మీరు కాలేజీలకు పంపించండి, పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పిల్లాడికి ఇవ్వడమే కాకుండా ఆ ప్రతి పిల్లాడు కూడా వెళ్ళి ఆ హాస్టళ్లలో ఉండేందుకు, వెళ్ళి ఆ పిల్లాడు అక్కడ బతికేందుకు, ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఆ ప్రతి పిల్లాడికి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాము ఆ తల్లుల చేతికి అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ప్రతి పిల్లాడిని గొప్పగా చదివించాలి. చదువులు కూడా అక్కడ కూడా మారాలి. అక్కడ చదివిస్తూ ఉన్న చదువుల్లో కూడా మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఇవాళ జరుగుతూ ఉన్న ఇంజనీరింగ్ చదువులు కానీ, డిగ్రీ చదువులు కానీ వీటిలో కూడా మార్పులు తీసుకొస్తున్నాం. ఈ చదువుల్లో కూడా 1 సంవత్సరం అపరెంటిస్షిప్ కంపల్సరీ విధానం కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. చదువుల్లోకి ప్రతి చదువు ఉద్యోగం తీసుకొచ్చే దిశగా, చదువులు మార్పు తీసుకొచ్చే దిశగా కూడా చదువుల్లో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చేయడమే కాకుండా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 1 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను తీసుకొస్తూ ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను తీసుకొని రావడమే కాకుండా మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశ హిస్టరీలో ఎక్కడా కూడా లేదేమో స్కిల్ యూనివర్సిటీని కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. మొత్తం ఆ 25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలకు ఒకే అంబ్రెల్లా కింద తీసుకొని వచ్చి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఇవన్నీ కూడా అడుగులు ముందుకు వేస్తూ ఎందుకు ముందడుగులు వేస్తున్నామో తెలుసా? ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తే వాళ్ళని అడిగేది ఒకటే ఒకటి అడుగుతూ ఉన్నాం. అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చాం, వాళ్ళు చేయాల్సిందల్లా 75% లోకల్ రిజర్వేషన్, మన పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చిన పరిస్థితిని కూడా చూపిస్తూ ఉన్నాం. ఈ ప్రతి అడుగు పిల్లల భవిష్యత్ కోసం వేస్తూ ఉన్నాం. ప్రతి అడుగులోనూ కూడా పేదవాడు పేదరికం నుంచి బయటపడాలి అన్న తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాలలో దేశం మొత్తం జీడిపి దెబ్బతింటా ఉంది, రాష్ట్రంలో కూడా కాస్తో కూస్తో వనరులు దెబ్బతింటా ఉన్నాయి అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే, అందరూ చెబుతూ ఉంటే, దేశంలో కూడా ఉద్యోగాల సంఖ్య తగ్గుతూ ఉంది అని చెప్పి చెప్తూ ఉంటే, ఒక్క మన రాష్ట్రంలో మాత్రం గర్వంగా చెప్పగలుగుతా ఈ 5 నెలల్లో
అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగామోగా అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. ఈ 4 లక్షల ఉద్యోగాలలో 130,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఊర్లోనూ 10 మందిని కూర్చోబెట్టగలిగాను అని చెప్పి కూడా గర్వంగా నేను ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ప్రతి 2,000 జనాభా ఉన్న ప్రతి గ్రామానికి ఒక గ్రామ సెక్రటేరియట్ తీసుకొచ్చాం. 130,000 ఉద్యోగాలు గ్రామ సెక్రటేరియట్లో పెట్టాం. 270,000 గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు తీసుకొచ్చాం. అక్షరాల 4-5 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు పైచిరుకు తీసుకురాగలిగిన రాష్ట్రం ఈ భారతదేశంలో ఏదైనా ఉంది అని అంటే అది మన రాష్ట్రమే అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి ప్రతి కార్యక్రమంలోనూ ఛాలెంజెస్ ఉన్నాయి, అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఆ ఛాలెంజ్లు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం కాబట్టి ఆ ప్రతి ఛాలెంజ్లోనూ మీ అందరితో కూడా కోరేది ఒక్కటే. బాట కష్టమైన బాట, శత్రువులు కూడా నాకు చాలామంది ఎక్కువగా ఉన్నారు అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ బిడ్డను మీరు దీవించండి, దేవుడు దయతో మంచి చేస్తాను అని నమ్మకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.